పి చిదంబరం గత యూపీఏ క్యాబినెట్లో వారు ఆర్థిక మంత్రిగాను అదేవిధంగా రక్షణ మంత్రిగాను కొనసాగింపబడ్డారు. వారు కాంగ్రెస్లో ఒక ముఖ్య నాయకులు, దక్షిణ భారతదేశానికి కూడా వారు ఒక పరిచయం ఉన్నటువంటి ముఖమనే చెప్పుకోక తప్పదు. సో వారు ఆ పదవీ కాలంలో చేసినటువంటి అవినీతి, ఏదైతే కరప్షన్ రిలేటెడ్ కేసెస్ ఏవైతున్నాయో ఒకటొకటి, ఇప్పుడు ఐఎన్ఎక్స్ మీడియా 305 కోట్ల దాని విచారణలో భాగంగా నిన్న ఢిల్లీ హైకోర్టు వారికి ఇంతకుముందు ఇచ్చినటువంటి యాంటిసిపేటరీ బెయిల్ను కూడా రద్దు చేసింది. సో తద్వారా సిబిఐ ఈడీ వారిని తమ కస్టడీలకు తీసుకొని ఇంట్రాగేషన్ చేసే ఒక పరిస్థితి. ఎందుకంటే అక్కడ ఒక ఇంపార్టెంట్ వ్యాఖ్యానం హైకోర్టు ఢిల్లీ చేయడం జరిగింది. కింగ్ పిన్ అంటే ఈయన ముఖ్య భూమిక వీరు ఆ స్కామ్లో పోషించారు. తద్వారా ఇంకా ఎయిర్సెల్ మ్యాక్సిస్, తర్వాత ఎయిర్ ఇండియా, ఇటువంటి చాలా కేసెస్ ఉన్నాయి. అంటే దక్షిణాది నాయకులు వాళ్ళు పదవీ కాలంలో చేసినటువంటి అవినీతి ఈరోజు ప్రస్ఫుటంగా బయటికి రావడం వలన ఒకరి తర్వాత ఒకరు దక్షిణాది నాయకులు పి చిదంబరం అయితేనేమి, ఇప్పుడు కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప గారు కూడా గతంలో సిబిఐ కేసును కూడా వారు ఎదుర్కోవడం జరిగింది. వారి డైరీలో వారు ఎవరెవరికి ఏమేమి అప్పుడు వారు ఆశ్వాసం, అంటే వారు ఏమేమి ఏ విధంగా వారు పదవిలో ఉండడానికి లేకపోతే ఆ పార్టీ పగ్గాలు చేపట్టడానికి ఎవరెవరికి ఏమేమి చెల్లించారు లేకపోతే ఎక్కడెక్కడ ఏమేమి కలెక్ట్ చేసినారనే డైరీ రాయడం వల్ల, తర్వాత అక్కడ ఉన్నటువంటి అనుబంధంగా ఒక అవినీతి కేసులో కూడా సిబిఐ దర్యాప్తును వారు ఎదుర్కొనడం జరిగింది. ఆ ఎదుర్కొనే క్రమంలోనే అనూహ్యంగా ఏ విధంగానైతే ఇక్కడ డిఎంకే పక్షాన రాజా కనుమూలి విషయంలో జరిగిందో వారికి కూడా సిబిఐ ఆ కేసును ఆ కోర్టు కొట్టివేయడం జరిగింది. అంటే దాని తర్వాత అప్పీల్కు పోవాల్సిన అవసరం కేంద్ర ప్రభుత్వం సిబిఐ సంస్థ మీద ఉన్నప్పటికీ ఈ రెండు ఉదంతాల్లో కూడా వారు పోలేని వైనం, అంటే వారి మెడపై కూడా ఎప్పటికైనా ఇది ఉన్నట్టే. సో ఈ దక్షిణాది నాయకులు అక్కడ డిఎంకే కానీ ఇక్కడ బీజేపీ యడ్యూరప్ప కానీ రేపు పొద్దున దక్షిణ భారతాన్ని తరఫున ప్రాతినిధ్యం వహించేటువంటి అవకాశం లేదు. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ జగన్ వారు కూడా మొన్న ఈడీ ఒక కేసు ఎటువంటి కేసులు వారు ఎదుర్కొంటారు, ఇప్పుడు కేసీఆర్ కానీ వారి పక్షంలో కూడా గత సహారా కేసు నుంచి మొదలు పెడితే మిగతా ఎన్నో కేసులలో ఉన్నారు అనే ఒక వైనం, ఎన్నో కథనాలు కూడా రావడం జరిగింది. సో దానికి అనుగుణంగానే వారు అన్ని బిల్లులకు పార్లమెంటు సాక్షిగా టీఆర్ఎస్ పార్టీ ఇంక్లూడింగ్ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్తో పాటు నేషనల్ మెడికల్ కమిషన్ బిల్, అంటే రాష్ట్రాల హక్కుల గురించి వీరు ఏదైతే పోరాటం చేస్తారో అటువంటి రాష్ట్రాల హక్కులను కూడా హరించేటువంటి బిల్లులకు కూడా టీఆర్ఎస్, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ ఆమోదం తెలిపినాయి. కాబట్టి దక్షిణాదిలో నిజంగా దక్షిణాది ప్రజలను కాపాడేటువంటి నేపథ్యం ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థ కానీ నాయకులు కానీ లేనటువంటి ఈ తరుణంలో ఇప్పుడు మనకు వచ్చే డీలిమిటేషన్, 2026లో డీలిమిటేషన్ ప్రకారము పార్లమెంటు సీట్లను కుదిస్తే దక్షిణ భారతాన పెద్ద ఎత్తున మనకు దెబ్బ యథావిధిగా కొనసాగించవచ్చు, తగ్గవచ్చు. అదే ఉత్తరాదిలో తీసుకుంటే భారీగా పెరిగేటువంటి ఛాన్స్. ఇప్పటికే మన మైనారిటీలో ఉన్నటువంటి వ్యవస్థ అక్కడ భారీగా పెరిగితే పార్లమెంట్లో దిక్కుదిమాణం లేనటువంటి పరిస్థితి దక్షిణాది ప్రజలకు. అదేవిధంగా 15th ఫైనాన్స్ కమిషన్, డైరెక్ట్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్లో పెద్ద ఎత్తున సదర్న్ ఇండియా, దక్షిణ భారతం సదర్న్ ఇండియా నుంచి కాంట్రిబ్యూట్ చేస్తూ ఉంది డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్. సో ఆ నేపథ్యంలో ఈ 15th ఫైనాన్స్ కమిషన్ ద్వారా కూడా నిధుల విషయంలో కూడా కొరత ఏర్పడి ఉత్తరాదికే అక్కడ డైరెక్ట్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ పెద్ద ఎత్తున లేనటువంటి ఉత్తర భారతంలో ఈ నిధులు కూడా పెద్ద ఎత్తున వస్తే రేపు ఈ అసమానతలు అభివృద్ధిలో సంక్షేమంలో పెద్ద ఎత్తున అసమానతలు వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టే మరొకసారి మిడ్ డే పాలిటిక్స్లో దగాపడ్డ దక్షిణంపై రేపు డీలిమిటేషన్ కానీ 15th ఫైనాన్స్ కమిషన్ ఏ విధంగా ఇబ్బంది పెట్టబోతూ ఉంది. మన గత లాస్ట్ సిరీస్లో ఫజల్ అలీ కమిషన్ ప్రకారం హైదరాబాదును రెండవ రాజధానిగా చేయాలనేది ఒక అంశం డిమాండ్ కూడా చేయడం జరిగింది. ఆర్టికల్ 130 ప్రకారం సుప్రీంకోర్టు బెంచెస్ అన్ని భాగాల్లో, ఉత్తర భాగమే కాకుండా దక్షిణాదిన, అదేవిధంగా పడమరన, ఈశాన్య కూడా సుప్రీంకోర్టు బెంచెస్ ఉండి అక్కడ సివిల్ మరియు క్రిమినల్ కేసెస్ టేకప్ చేసేటువంటి ఒక వ్యవస్థ ఉన్నా ఈరోజు వరకు అది చేయకపోవడం కేవలం ఉత్తరాది ఆధిపత్యాన్ని కొనసాగించడానికేనా
అనే అంశాన్ని మనం తీసుకురావడం జరిగింది. సో ఇదో మన మిడ్ డే పాలిటిక్స్లోని అంశం. మనకు అతిథులు ప్రొఫెసర్ వినోద్ గాలి, వారు చైర్మన్ సౌత్ ఇండియా పొలిటికల్ జాయింట్ యాక్షన్ కమిటీ. అదేవిధంగా చెన్నై నుంచి మారుతి గారు, వారు హరిజన్ కిసాన్ సభ ప్రెసిడెంట్. అదేవిధంగా డాక్టర్ రఘుపతి గౌడ్ గారు, వారు డాక్టర్, వారు ఒక అనుభవం ఉన్నటువంటి హైదరాబాద్ వాసులు. వారు కూడా వెల్కమ్ టు మిడ్ డే పాలిటిక్స్ సార్. మారుతి గారు, డాక్టర్ రఘుపతి గౌడ్ గారు, థ్యాంక్ యూ అండి. హలో హలో హలో, వెల్కమ్ టు మిడ్ డే పాలిటిక్స్ అండి. మారుతి గారు, రఘుపతి గౌడ్ గారు, థ్యాంక్ యూ అండి. సో వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ అవర్ డిస్కషన్ నౌ. సార్, డీలిమిటేషన్ వల్ల ప్రమాదం లాస్ట్ టైం కూడా మీరు చూశారు, మనం చర్చించినాం. రాజధాని లేకపోయినా, సుప్రీంకోర్టు బెంచ్ లేకపోయినా దక్షిణాది ప్రజలు ఏ విధంగా ఇబ్బందులు పడతారు, అదేవిధంగా నిజంగా నేషనల్ ఇంటిగ్రేషన్, భిన్నత్వంలో ఏకత్వం అంటాం, ఆ ఏకత్వం ఎంతసేపు ఢిల్లీకి హస్తినానికి పోతేనే ఏకత్వం వస్తుందా, హైదరాబాద్కు వస్తే రాదా అనే అంశం కూడా మనము ప్రస్ఫుటంగా చర్చించినాం. ఇప్పుడు దాంట్లో భాగంగానే ఈ డీలిమిటేషన్ ఏ విధంగా మనకు ఇబ్బందులు పెట్టబోతుంది దక్షిణ భారతానికి? ఇవాళ దేశ సమగ్రత, అలాగే దేశం యొక్క అభివృద్ధిని కోరుకునే ఏ పార్టీ అయినా సరే, ఇవాళ భారతదేశ నవనిర్మాణం వైపు జరగాలంటే అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చెందాలి, అన్ని ప్రాంతాల్లో పరిపాలన ఫలాలు అందాలి అన్ని ప్రాంతాలకి. ఇవాళ దక్షిణాదిలో గత 73 సంవత్సరాలుగా దక్షిణాదికి ఇవాళ ఉత్తర దేశ రాజకీయ ఫలాలు అందలేదు, రాజ్యాంగ ఫలాలు అందలేదు. ఇవాళ చాలా స్పష్టంగా మీరు డిలిమిటేషన్ గురించి తీసుకుంటే ఉత్తరాది రాష్ట్రాలు 10 ఉన్నాయి. ఓకే, నేను ఇంకా ఈశాన్య భారతాన్ని కానీ మధ్య భారతదేశాన్ని కలపట్లేదు. ఉత్తరాది భాష, హిందీ భాష మాట్లాడే హిందీ బెల్ట్ ఏదైతే ఉందో 10 రాష్ట్రాలు ఉన్నాయి. వాళ్ళ యొక్క జనాభా 67 కోట్ల చిల్లర. రైట్. అదే దక్షిణాది రాష్ట్రాలు 5 ఉన్నాయి. రైట్. ఆ 5 రాష్ట్రాల్లో 25 కోట్ల జనాభా ఉంది. ఓకే, సో ఎంత వ్యత్యాసం ఉంది అంటే డబుల్ కంటే ఎక్కువ. అవును. ఇవాళ ఎందుకు ఇప్పుడు ఈ జనాభా అక్కడ ఉన్న చిన్న రాష్ట్రాలు, ఈవెన్ ఢిల్లీ చిన్న రాష్ట్రం, మేము మిగతా 2-3 చిన్న రాష్ట్రాలు ఉన్నప్పటికీ, హర్యానా ఇవన్నీ చిన్న హర్యానా కానీ ఇవన్నీ కానీ, కానీ 67 కోట్ల జనాభా పెరగడానికి ప్రధాన కారణం ఉత్తరప్రదేశ్. అవును అవును. యూపీ, యూపీ అతిపెద్ద రాష్ట్రంగా ఉంది, 80 MPలు ఉన్నాయి అక్కడ. రైట్. మొత్తం ఉత్తరాదిలోనే 225 MPలు ఉన్నాయి. ఇవాళ దక్షిణాదికి వచ్చేస్తే 130 MPలు ఉన్నాయి. అవును. అంటే మళ్ళీ మధ్య భారతదేశాన్ని కనుక తీసుకుంటే 303 ఉన్నాయి. 303 గుజరాత్ నవి కలుపుకుంటే. అవును. అంటే ఇవాళ దేశ రాజకీయాల్లో ఎవరు కీలక భూమిక పోషిస్తారు? 225 స్థానాలలో ప్లస్ 103 వాళ్ళకు పోషిస్తారా, లేదంటే 130 స్థానాలు పోషిస్తారా? ఇవాళ జనాభా ప్రధానంగా చూసుకుంటే 67 కోట్లు అటుంటే 25 కోట్లు ఇక్కడ ఉంది. ఇవాళ రేపు డీలిమిటేషన్ అయితే, జనాభా దామాష పద్ధతిలో డీలిమిటేషన్ అయితే ఎవరికి ఎంపీలు పోతాయండి? 67 కోట్ల వాళ్ళకి పోతాయా, లేదా 25 కోట్ల వాళ్ళకి వస్తాయా? సో అతి ప్రమాదకరమైన విషయం ఏంటంటే రేపు డీలిమిటేషన్ జనాభా దామాష పద్ధతిలో ఒకవేళ 2011 జనాభా ప్రకారంగా కానీ 2018 జనాభా ప్రకారం కానీ ఇస్తే తప్పకుండా 30 స్థానాలు దక్షిణ భారతదేశం కోల్పోతుంది. ఆ స్థానాలు కాస్త ఉత్తర భారతదేశానికి డైవర్ట్ అవుతాయి. సో 130 స్థానాల నుండి 100 స్థానాలు పడిపోతుంది దక్షిణ భారతదేశం. ఇప్పటికే దేశ రాజకీయాల్లో కీలక భూమిక పోషించాల్సిన దక్షిణ భారతదేశము తెలంగాణ పేరుతో 42 MPల స్థానాలను విభజించి ఆంధ్ర తెలంగాణ చేశారు. అలా అదేవిధంగా ఇవాళ అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ను విభజించకుండా ఆంధ్రప్రదేశ్ని విభజించారు. ఉత్తరప్రదేశ్ను అసెంబ్లీ తీర్మానం ఉంది, విభజించలేదు. అసెంబ్లీ తీర్మానం లేకపోయినా ఆంధ్రప్రదేశ్ని విభజించారు. ఇవాళ బుందేల్ఖండ్ పోరాటం ఉంది, హరిత ప్రదేశ్ పోరాటం ఉంది, అక్కడ మాయావతి తీర్మానం ఉంది, అయినా సరే అక్కడ ఉత్తరప్రదేశ్ని పెంచకుండా 80 MP స్థానాలు అన్ని రంగాల్లో బ్యాక్పడైన స్థానం ఉండడానికి కారణం ఏంటంటే ఉత్తరాది ఆధిపత్యాన్ని ఎక్కడ దెబ్బపడకుండా కాంగ్రెస్ అధికారులకు వచ్చినా, బీజేపీ అధికారులకు వచ్చినా, లేదంటే ఇంకో కూటమి అధికారులకు వచ్చినా దాన్ని కాపాడుతూ ఇవాళ రేపు ఉత్తరాది ఆధిపత్యాన్ని అట్లనే పదిలపరచుకుంటూ కీలక పదవులన్నీ, దేశ ప్రధానమంత్రి, దేశ ఉపరాష్ట్రపతి, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, స్పీకరు, దేశ అత్యున్నత పదవులన్నీ కూడా ఆ ప్రాంతానికి చెందే విధంగా చాలా పకడ్బందీగా ప్రణాళిక ప్రకారంగా ఇవాళ ఉత్తరాది నాయకులు వ్యవహరిస్తున్నారు. మరి దక్షిణాది నాయకులు ఇవాళ భాష పేరు మీద కొట్లాడేనే పొద్దస్తంభానం, ఆ ప్రాంతం పేరు మీద కొట్లాడేనే ఆంధ్ర తెలంగాణ కొట్లాడేనే, ఇవాళ నీళ్ళ పేరు మీద కొట్లాడేనే, కావేరీని జలాల వివాదం కర్ణాటక సాల్వేజ్ చేయరు దాన్ని. తెలంగాణ కర్ణాటక మధ్యలో, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు మళ్ళీ
సో ఇట్లా ఈ అంతర్గత సమస్యల ద్వారా మనం కొట్లాడుతుంటాం. దక్షిణాది ప్రాంతాల సమస్యలు, ఎస్, అంతర్గత సమస్యలు, భాషా వివాదాలు, వీటి వల్ల ఇవాళ యూనిటీ లేకపోవడం, కొట్లాడుకోవడం, ఇవాళ బలహీన పడడం, ఇవి జరుగుతున్నాయి ఇక్కడ. కాబట్టి ఇవాళ డీలిమిటేషన్ వస్తే అత్యంత ప్రమాదం జరిగేది దక్షిణాది ప్రాంతానికే. మరి ఈ రాష్ట్ర హితంలో మీరు చెప్పినట్టుగా ప్రతి బిల్లుకు సపోర్ట్ చేస్తున్నారు, రాష్ట్ర ప్రయాణాలు దెబ్బతింటున్నా సపోర్ట్ చేస్తున్నారు. అంటే ఏంటంటే వాళ్ళు అవినీతి కుంభకోణాలకు పాల్పడరు, అవినీతి కుంభకోణాలు బయటపడకుండా ఉండాలంటే ఇవాళ వాళ్ళంతా కూడా బీజేపీ సపోర్ట్ చేయాలి. మరి ఇలా మనం వాళ్ళ అవినీతి కుంభకోణాలు, ఆ కుటుంబ పార్టీల అవినీతి కుంభకోణాల కోసం మొత్తం దక్షిణ భారత ప్రాంతానంతా మనం తాకట్టు పెడదామా? The family-related corruption cases by the ruling elite in southern region. Villan kuda adu. Yes. Maruti garu. Hello. Maruti garu. Vinnaru kada ippudu delimitation valla manaku etuvanti pramadam raabothunnadi. Population basis ga teeskunte manaku unna 130 seatla nunchi out of 130 we may come down to 100 seats now. Hello. హలో రఘుపతి గారు, రఘుపతి గౌడ్ గారు, మళ్ళీ డిస్కనెక్ట్ అయితే తెలుకమ్ ఆన్లైన్. సో ఇప్పుడు దాన్ని మనం కాపాడుకోవాలంటే ఇవాళ దక్షిణాదిలో ఉన్న అన్ని రాష్ట్రాల ప్రయోజనాలు కాపాడుకోవాలంటే ఇక్కడున్న ప్రాంతీయ నాయకులను ఒకటే ప్లాట్ఫామ్ తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఇలా కేసీఆర్ గారు జాతీయ స్థాయిలో ఫెడరల్ ఫ్రంట్ పెడతా అన్నారు. నేనేమంటానంటే కేసీఆర్ గారు జాతీయగత స్థాయి కాదు, దక్షిణాది స్థాయి ఫెడరల్ ఫ్రంట్ పెట్టండి. ఇవాళ మొత్తం చంద్రబాబుతో కలవండి, జగన్తో కలవండి, తర్వాత డిఎంకితో కలవండి, ఏడీఎంకితో కలవండి, వీళ్ళందరినీ ఒక ప్లాట్ఫామ్కి తీసుకురండి. తీసుకొచ్చి ఇక్కడ ఒడిశా బరంపూర్ వరకు, అలాగే ఛత్తీస్గఢ్ రాయపూర్ వరకు, మహారాష్ట్ర నాగ్పూర్ వరకు మొత్తం దాదాపుగా ఈ స్థానాలు ఎంపీ స్థానాలు హైదరాబాద్ స్టేట్ అది, పాతకాలం దక్కన్ ప్లాటూ ఉంటాం, ఈవెన్ బాంబే వరకు, ముంబై వరకు, ముంబై వరకు అంతా కూడా దక్కన్ పీఠభూమిలో ఫెడరల్ ఫ్రంట్ బాగా డెవలప్ చేయగలిగితే దాదాపు 200 పైగా సీట్లు వచ్చే అవకాశం ఉంది. ఈ 200 పైగా సీట్లు ఉన్నాయి. సో 200 పైగా సీట్లని ముందు మనం కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ 200 పైగా సీట్ల మధ్యలో అంటే ఐక్యత పార్టీల మధ్యలో ఐక్యత తీసుకురావాల్సిన అవసరం ఉంది, ఒక ప్లాట్ఫామ్ తీసుకురావాల్సిన అవసరం ఉంది, ఈ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాల్సిన అవసరం ఉంది. దానికి నాయకత్వం చేయాల్సిన బాధ్యత కేసీఆర్ గారి మీద పెట్టుకొని ఆయన ఎక్కడో పోయి వెస్ట్ బెంగాల్ పోతా అంటాడు, ఇంకో దగ్గర పోతా అంటాడు, ఇంకో ఇవాళ ఆ ఫెడరల్ ఫండ్ గురించి మాట్లాడాడు. రఘుపతి గౌడ్ గారు విన్నారు కదా, రఘుపతి గౌడ్ గారు, హలో హలో వినిపిస్తుందా రఘుపతి గౌడ్ గారు? వినపడుతుందండి. ఇప్పుడు పాపులేషన్ బేసిస్గా తీసుకుంటే డీలిమిటేషన్ ఉన్న 130 నుంచి మనం 100 సీట్స్కే రావడం జరుగుతుంది. ఇప్పుడు 542 పార్లమెంట్ సీట్స్ ఉన్న దాంట్లో ఉత్తరాది ఆధిపత్యం అది 300కి పైగా పెరిగే ఛాన్సెస్ ఉంది అక్కడ. అవును. సో ఈ ప్రమాదాన్ని ఎట్లా చూస్తారు మీరు? ఇప్పుడు ఏమైంది అంటే మనము ఢిల్లీ క్యాపిటల్ నడుస్తుంది స్వతంత్రం వచ్చిన తర్వాత, అప్పటి నుంచి కూడా దక్షిణాది రాష్ట్రాలకు ఏమైందంటే నిస్సహాయులుగా అయిపోయినట్టు అయిపోయిన పరిస్థితి. మన ప్రాతినిధ్యం అనేది ఢిల్లీలో మనము మనల్ని మనం ప్రజెంట్ చేసుకోవడానికి సెకండరీ అయిపోయింది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ద బుక్ ఆఫ్ లింగ్విస్టిక్ స్టేట్స్ అని ఒక బుక్ రాసి దాంట్లో హైదరాబాద్ ను సెకండ్ క్యాపిటల్ చేయాలని రాశారు. ఎందుకనంటే ఈ సౌత్ నుంచి నార్త్ నుంచి సమాన ప్రాతినిధ్యం ఒకటే క్యాపిటల్ లో కావడం కుదరదని భావించి ఆయన హైదరాబాద్ కూడా రెండో క్యాపిటల్ గా చేయాలని అప్పుడే ఊహించారు రాబోయే పరిస్థితిని కూడా. అప్పుడు అందరికీ ఈ రోజు ఉన్న ఈ మనం అసంతృప్తి అనేది ఉండేది కాదు, అందరి సమాన ప్రాతినిధ్యం లభించేది. అలా చేయకపోవడం వల్ల ఏమైంది అని అంటే ఇప్పుడు మనకు డీలిమిటేషన్ అయిన తర్వాత ఇంకా ఘోరంగా మన ప్రాతినిధ్యం దెబ్బతింటుంది. అక్కడ మనము ఇప్పుడు కూడా గవర్నమెంట్ జాబ్స్ ఇప్పుడు మేము మా మెడికల్ పరంగా మా సర్కిల్స్ లో ఏమైనా పడుతుందనంటే యూపీఎస్సీ జాబ్స్ పడ్డా, ఏ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ పడ్డా, ఢిల్లీ మున్సిపాలిటీలో కానీ ఎక్కడ పడ్డా కానీ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ లో పడ్డా కానీ వాళ్ళు ఇప్పుడు ఒక టాక్ ఏముందనంటే అక్కడికి పోతే ఏముందండి నార్త్ వాళ్ళ లాబీ చాలా బలంగా ఉంటది, మనం సౌత్ వాళ్ళని వాళ్ళు పైకి రానివ్వరు. ఆ రకంగా మనకు అసలు అక్కడ ఏమీ లేకుండా పోయింది. ఇప్పుడు అదే మన సెకండ్ క్యాపిటల్ అయింది అంటే మన సౌత్ లో ఉన్న ఈ స్టేట్స్ అన్నిటికీ కూడా మనకు ప్రాతినిధ్యం బాగుంటుంది. మీరు అన్నట్టుగా సుప్రీంకోర్టు బెంచ్ ఇక్కడ ఉంటే మనకు ఈ జ్యుడిషియల్ రిక్వైర్మెంట్స్ అనేవి తొందరగా ఇక్కడ మీట్ కావచ్చు. వెరీ గుడ్, వెల్ సెడ్, వెల్ సెడ్. సమయం చాలా తక్కువ మనము
తక్కువలో పరిష్కారాలు న్యాయ పరిష్కారాలు జరుగుతాయి, ఏళ్ల తరబడి వేచి చూడకుండా. తర్వాత ఢిల్లీలో కూడా కంజెషన్ బాగా తగ్గిపోతుంది. డెఫినెట్ గా అంత దూరం ప్రయాణం కూడా చేయాల్సిన అవసరం కూడా లేదు కదా మనకు. 130 ఆర్టికల్ ప్రకారం ఇట్ ఈస్ అవర్ రైట్ టు హ్యావ్ ఎస్సీ బెంచ్, సుప్రీంకోర్టు బెంచ్. అవును, ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు సెకండ్ క్యాపిటల్ కావాల్సినంత హంగులు వేరే సిటీకి లేనంత దీనికి ఎందుకునే హైదరాబాద్ కి అని అనుకుంటే, దీనికి 100 ఎకరాల విస్తీర్ణంలో ఎంత డెవలప్మెంట్ అని చేసుకోవచ్చు. గవర్నమెంట్ ల్యాండ్ అవైలబుల్ చాలా ఉంది ఇక్కడ. తర్వాత రీసెర్చ్, సెంట్రల్ గవర్నమెంట్ రీసెర్చ్, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ న్యూక్లియర్ రీసెర్చ్ సెంటర్స్ ఇక్కడే ఉన్నాయి. బీడీఎల్ లాంటివి, డిఆర్డిఎల్ లాంటివి, ఈవెన్ ఆల్రెడీ సెంటర్ సంబంధించిన ఇక్కడ ఆల్రెడీ ఉన్నాయి. డెఫినెట్ గా తర్వాత బ్లాక్ కమాండోస్ ఇలాంటివి కూడా ఇక్కడ హెడ్ క్వార్టర్స్ ఉన్నాయి వాళ్లకు. రైట్. తర్వాత ఇప్పుడు సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్లేస్, మిలిటరీ ప్లేస్, ఇది పర్మనెంట్ డిఫెన్స్ ఫోర్సెస్ ఇక్కడే ఉన్నాయి మొదటి నుంచి. సికింద్రాబాద్ ఉంది, ప్లస్ అక్కడ చంద్రాయన్గుట్ట వైపు కూడా ఉంది, కంచన్ బాగ్ సైడ్ కూడా కంటోన్మెంట్ ఏరియా. అవును అవును. మళ్ళీ మనం అక్కడ చేవెళ్ల రోడ్ లో కూడా పెద్ద బెటాలియన్స్ కూడా ఉన్నాయి, స్పెషల్ పోలీస్ బెటాలియన్స్. హకీంపేట్ ఎయిర్పోర్ట్ ఉండి కూడా ఎయిర్ ఫోర్స్ వాళ్ళకి ట్రైనింగ్స్ ఇక్కడ ఉన్నాయి. డెఫినెట్ గా సో వీ హావ్, ఇట్స్ ఆల్ రిసోర్స్ఫుల్. హైదరాబాద్ ఈస్ క్వైట్ రిసోర్స్ఫుల్ వెదర్ ఇట్స్ ల్యాండ్ ఆర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మీరు చెప్పినట్టు ఈవెన్ సెక్యూరిటీ ఆస్పెక్ట్స్ కూడా. యూ హ్యావ్ ఆల్ మేజర్ ఆర్గనైజేషన్స్ సెంటర్డ్ ఇన్ హైదరాబాద్, లొకేటెడ్ ఇన్ హైదరాబాద్. ఇది ఎప్పుడో సెకండ్ క్యాపిటల్ కావాలండి, అంబేద్కర్ గారు చెప్పినప్పుడు ఎప్పుడో కావాలి. ఇప్పటికి ఎంతో డెవలప్మెంట్ అయ్యేది సౌత్ అండ్ నార్త్ కోఆర్డినేషన్ లో. రైట్. చాలా డెవలప్మెంట్ అయ్యేది అక్కడ, ఎన్నో తుప్పుబడిపోతున్న ఫైల్ పడినాయి ఢిల్లీలో మన సమస్యలు కంప్లీట్ చేయనివి. డెఫినెట్ గా ప్రాజెక్ట్స్ విషయంలో కానీ మిగతా ఏ విషయంలో మనం మీరు అన్నట్టు 300 వాళ్ళు దాటితే ఇక్కడ 200 సీట్లు వచ్చినా వేస్ట్ మనకు. వాడు ఎవడు పట్టించుకునే నాదుడే లేదు పార్లమెంట్ లో. ప్లస్ ఇక దాని మీద కరప్షన్ కేసెస్ అగేన్స్ట్ సదర్న్ ఇండియన్ పొలిటికల్ లీడర్స్, దట్ ఈస్ ఆల్సో ప్లేయింగ్ ఇన్ టు ది హ్యాండ్స్ ఆఫ్ నార్త్ ఇండియన్ లాబీస్. అవును. సో మీరు లైన్ లోనే ఉండండి సార్, మనం విల్ టేక్ అప్ 15th ఫైనాన్స్ కమిషన్. దానివల్ల కూడా ఏ విధంగా మనం నష్టపోబోతున్నాము, దామాషా బేసిస్ మీద అంటే పాపులేషన్ బేసిస్ మీద తీసుకుంటే దేర్ ఈస్ ఎవ్రీ డేంజర్ దట్ వీ విల్ బీ కమింగ్ డౌన్ ఫ్రమ్ 130 to 100 seats, పార్లమెంట్ సీట్స్. దట్ ఈస్ ఇన్ టర్న్ గోయింగ్ టు క్రియేట్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ నార్త్ అండ్ సౌత్. ది నేషనల్ ఇంటిగ్రేషన్ ఆస్పెక్ట్ అంటాం కదా, యూనిటీ ఇన్ డైవర్సిటీ, దట్ విల్ బీ అట్ స్టేక్. సో ఇదే విధంగా నిధులు ఏవైతే ఉన్నాయో ఈ ఫైనాన్స్ ఆస్పెక్ట్స్, డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్లో కూడా సదర్న్ ఇండియా లీడ్స్ యాక్చువల్లీ. From all, when you compare it with other regions in the country. So that also we'll try to take up. Kindly hold the line, Raghupati garu. Sir, ఇది ఒకటి ఇప్పుడు క్లియర్గా అయిపోయింది. సో దీనికి ఇంకొక పరిష్కారం కూడా చేయాల్సిన బాధ్యత ఉంది. ఏదంటే ఇట్లా కాకుండా ఉండాలంటే 2 crore ఒక రాష్ట్రం చేయాలని చెప్పి అంబేద్కర్ చెప్పాడు. ఓకే, 2 crore 1 state. రైట్. నాట్ ఫర్ 1 language 1 state. రైట్. సో లింగ్విస్టిక్ బేసిస్ కాదు, దామాషా బేసిస్, పాపులేషన్ దామాషా బేసిస్. అప్పుడే మీరు అన్నట్టు యూనిటీ అండ్ డైవర్సిటీ వస్తుంది. ఎస్ రైట్. అలా అయితే ఏంటంటే ఏ ఇప్పుడు ఉత్తరప్రదేశ్ 80 MPలుగా ఉండదు. రైట్. అట్లా ప్రతి 2 crore జనాభాకి ఒక రాష్ట్రాన్ని చేయగలిగితే ఒక భాష, అక్కడ ఉన్న భాషలను పరిరక్షించవచ్చు, సంపదను పరిరక్షించవచ్చు, అలాగే సమానమైన ప్రాతినిధ్యం కల్చరల్ ఇంటిగ్రేషన్ అవుతుంది, సమానమైన ప్రాతినిధ్యం పార్లమెంట్ లో ఉంటుంది. ప్రతి 2 crore జనాభాకు ఎంత ఎంపీలు వస్తే అంతమంది ఉంటారు. అంతేగాని ఇప్పుడు ఉత్తరప్రదేశ్ లాగా 80 MPలు ఉండి ఒక రాష్ట్రంకు 2 MPలు ఉన్నాయి. అవును, 80 MPలు ఎక్కడ, 2 MPలు ఒక ఎంపీ పుదిచ్చి పాండిచ్చేరి ఒక ఎంపీ, మరి ఎక్కడ అది ఏ రకంగా వాళ్ళ యొక్క న్యాయమైన డిమాండ్ పరిష్కరిస్తుంది? కాబట్టి దాన్ని అట్లా అది అట్లా పెడితే. చెన్నై నుంచి మారుతి గారు కూడా లైన్ లోకి వచ్చారు. మారుతి గారు నమస్తే అండి. నమస్తే. ఇప్పుడు డిలిమిటేషన్ ద్వారా పాపులేషన్ బేసిస్ గా చేసుకుంటే 130 seats నుంచి వి మే గో డౌన్ టు 100 seats అవుట్ ఆఫ్ 542. ఇప్పటికే 130 ఉంటేనే వినలేని పరిస్థితి. రేపు ఇంకా 100కు తగ్గితే మన దక్షిణ ప్రజల పరిస్థితి ఏంది? లీడర్లందరూ కరప్షన్ కేసెస్లో ఇరుక్కుపోయినారు. ఎట్లా చూస్తారు ఈ సిచ్యువేషన్ మారుతి గారు? అంటే అండి, మనం ఎక్కడ ఒక రీజన్ గా కాకుండా మొత్తంగా చూసినా కూడా అందరికీ వచ్చి ఒక క్రైటీరియా పెడుతున్న క్రైటీరియా ఫాలో చేస్తామంటే ఎక్కడ ఏ ప్రాబ్లం ఉండదండి. రైట్. రెండోది వచ్చి మన సదరన్ డిస్ట్రిక్ట్ లో ఈ మధ్య మన ప్రధానమంత్రి గారు కూడా చెప్పున్నారు, అందరూ వచ్చి ఇండియా మొత్తం పెట్టే తిరగాలి అట్లా అని. ఇప్పుడు మనం అనుకున్నట్టుగా ముందుగా ఇక్కడ పార్లమెంట్ కానీ సుప్రీంకోర్టు కానీ ఇవన్నీ కానీ వచ్చిందంటే అందరికి ఒక ఆపర్చునిటీ కలుగుతుంది, అందరినీ చూసేదానికి, తెలుసుకునేదానికి, ఇంటిగ్రేషన్ కి ఇది ఎట్లా అనేది. అందరు గాంధీ గారి సిద్ధాంతాలని పాటించారంటే ఈ మధ్య ఇలాంటివన్నీ జరగవు అనేది నా అభిప్రాయం అండి. డెఫినెట్ గా మీరు ఉండండి, అదే అదొకటి. ఇప్పుడు 15th ఫైనాన్స్ కమిషన్ ద్వారా కూడా నిధులు అంటే ఫైనాన్స్ ఆస్పెక్ట్స్ కూడా మన కాంట్రిబ్యూషన్ ఎక్కువ ఉన్నది. రేపు మనకి ఏం ప్రమాదం జరగబోతుంది 15th ఫైనాన్స్ కమిషన్ కూడా, అది లెట్ అస్ డిస్కస్ దట్ ఆల్సో. లైన్లో ఉండండి మారుతి గారు, గౌడ్ గారు చెప్పు.
ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ రిపోర్టు చాలా స్పష్టమైన కొన్ని మార్గదర్శకాలు ఇచ్చింది. మళ్ళీ దాంట్లో కూడా జనాభా తామాష పద్ధతిలో నిధులు పంపిణీ చేస్తా అని చెప్పి నీతి ఆయోగ్ ఉంది. నిధులు చెల్లింపులో కాదు కానీ చెల్లింపులో కాదు పంపకాలలో పంపకాలలో చెల్లింపులు ఏ రకమైన చెల్లింపు, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక రూపాయి పేమెంట్ చేస్తుంటే మనకు రిటర్న్ కేంద్ర ప్రభుత్వం 34 పైసలు ఇస్తుంది, అంటే దక్షిణాది ప్రాంతానికి 34 రూపాయలు ఇస్తుంది ఒక రూపాయి మనం ట్యాక్స్ పే చేస్తే. కానీ అదే ఉత్తరప్రదేశ్ ఒక రూపాయి ట్యాక్స్ పే చేస్తే 3 రూపాయలు రిటర్న్ ఇస్తుంది. ఎందుకు? జనాభా ఎక్కువ ఉందని. అక్కడ జనాభా ఎక్కువ ఉంది అంటే ఇక్కడ జనాభా ఎక్కువ ఉండడం అంటే తప్పు దక్షిణాది చేసినట్టు, అంటే పబ్లిక్ పాలసీని పాటించి తక్కువ జనాభాను కలిగి ఉండడం మనం చేసిన ఫ్యామిలీ ప్లానింగ్ పాటించినాము, దేశహితంలో మనం పాటించి ఇవాళ జనాభాను తగ్గించుకోగలిగినాము. సో దాంతో ఏమైంది, మనకు రూపాయి కడితే ఉల్టా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది 34 పైసలు మనకి ఇస్తున్నారు. అక్కడ వాళ్ళు రూపాయి కట్టిన కట్టకపోయినా 3 రూపాయలు వాళ్ళకి ఇస్తున్నాము. అవుట్ ఆఫ్ 1 రూపీ వి గెట్ బ్యాక్ ఓన్లీ 34 పైసే. బట్ వేర్ యాజ్ వెదర్ దే పే ఆర్ నాట్, అవుట్ ఆఫ్ 1 రూపీ దే ఆర్ గోయింగ్ టు గెట్ 3 రూపీస్. దే ఆర్ గెటింగ్ 3 రూపీస్ ఇన్ నార్థన్ ఇండియా. మళ్ళీ వాళ్ళు పేమెంట్ చేస్తుంది ఎంత, 25% టాక్సెస్ మాత్రమే. రైట్, మనం పేమెంట్ చేస్తున్నది 75% టాక్సెస్ సదర్న్ ఇండియా నుంచి. మొత్తం సదరన్ ఇండియాలో 75 టాక్సెస్ మొత్తం దేశ రెవెన్యూలో మనం భాగస్వామ్యం అయితే వాళ్ళు 25%, అంతే పెద్ద అంత పెద్ద రాష్ట్రాలు అంత పెద్ద జనాభా ఉండి 25% పన్నులు మాత్రమే చెల్లిస్తున్నారు వాళ్ళు, మిగతా వాళ్ళు చెల్లించట్లేదు. మరి అలాంటి పరిస్థితులలో మనం ఎక్కువ చెల్లించే వాళ్ళకు వీళ్ళు ఎక్కువ నిధులు ఇవ్వాలా, తక్కువ చెల్లించే వాళ్ళకు ఎక్కువ నిధులు ఇవ్వాలా? అంటే ఇవాళ వాళ్ళ అధికారం వాళ్ళ చేతుల్లో ఉంది కాబట్టి, వాళ్ళ ఎంపీలు ఉన్నాయి కాబట్టి వాళ్ళ ఇష్టారాజ్యంగా నిధులు కేటాయింపు జరుగుతుంది. ఇది చాలా తీవ్రమైన ప్రమాదము దక్షిణాదికి. దీన్ని అడ్డుకోకపోతే, ఈ అంశాన్ని అడ్డుకోకపోతే భవిష్యత్తులో చాలా గరీబ్ రాష్ట్రాలుగా మిగిలిపోయే ప్రమాదం ఉంది దక్షిణాది ప్రాంతాలు. కాబట్టి ఇప్పటికైనా కూడా ఇక్కడ దక్షిణాదిలో ఉన్న నేతలంతా రాజకీయ పార్టీలు ఏమైనా కావచ్చు, వాళ్ళ పార్టీలు ఏమైనా పార్టీలకు అతీతంగా వాళ్ళ సిద్ధాంతం ప్రజాహితంలో ప్రజలకు మేలు, ప్రజాహితంలో ప్రజా మేలు కోరాలంటే ఖచ్చితంగా ఇప్పుడు ఈ దక్షిణాదిలో ఉన్న ముఖ్యమంత్రులంతా ఒకటే ప్లాట్ఫామ్ మీదకి వచ్చి మేము ఎంత ట్యాక్స్ పే చేస్తున్నామో మాకు అంత రిటర్న్ చేయండి, కనీసం అట్లీస్ట్ మాకు ఎంత, మేము రూపాయి కడితే మాకు రూపాయి రిటర్న్ ఇవ్వండి. కానీ మేము రూపాయి కొడితే మాకు 35 పైసలు 25 పైసలు ఇచ్చి రూపాయి కట్టిన వాళ్ళకి మాత్రం 3 రూపాయలు ఇవ్వడం ఎంతవరకు న్యాయము? కాబట్టి 2011 జనాభా ఆధారంగా కనుక ఒకవేళ రేపు నిధులు పంపేది జరిగితే, 15th ఫైనాన్స్ కమిషన్ సిఫార్సు జరిగితే బాగా నష్టపోయేది, ఆర్థికంగా నష్టపోయేది దక్షిణాది రాష్ట్రాలు. ఆ దక్షిణాది రాష్ట్రాలు ఆర్థికంగా ఒకసారి నష్టపోయినాయంటే భవిష్యత్తులో కోలుకునే అవకాశం ఉంటుంది. మీరు ఎంపీలు తగ్గిపోతారు, మీకు నిధులు కూడా లేనటువంటి బీద పరిస్థితి కంప్లీట్గా. రేపు బీద అరుపులు అయితే నార్త్ ఇండియా కాలనీలుగా మారిపోతాయి. బ్రిటిష్ కాలనీలు ఎట్లయితే భారతదేశం మారిపోయిందో, 565 సంస్థానాలు ఎట్లయితే బ్రిటిష్ కాలనీలుగా మారిపోయాయో, ఇప్పుడు దక్షిణాది ప్రాంతము కూడా అట్లనే ఉత్తరాది కాలనీగా మారిపోతుంది. ఇలా వ్యాపారస్తులు వాళ్ళే, మొత్తం వాళ్ళే, వాళ్ళే బిజినెస్ మెన్ వాళ్ళే, పొలిటీషియన్స్ వాళ్ళే, వాళ్ళే అన్ని వాళ్ళే, మెయిన్ మెయిన్ పోస్టులంతా కూడా వాళ్ళే, అడ్మినిస్ట్రేటర్స్ వాళ్ళే, మీడియా ఇస్ కంట్రోల్ బై దెం, వాళ్ళ కంట్రోల్ ఉంది, మీడియా ఇస్ కంట్రోల్ బై దెం, ఎవ్రీథింగ్ దే ఆర్ కంట్రోలింగ్, స్పోర్ట్స్ కూడా వాళ్ళే కంట్రోల్ చేస్తున్నారు. రఘుపతి గౌడ్ గారు విన్నారు కదా, ఏ విధంగా మీరు దీన్ని చూస్తారు? ఇప్పుడు అయితే ఈ విపత్తును ఎదుర్కోవాలంటే అర్జెంట్ గా చేయాల్సిన పని ఏంటంటే, ముందు సదరన్ స్టేట్స్ ఫ్రంట్ ఒకటి స్టార్ట్ చేయాలండి. రైట్, ఇప్పుడు ఆల్రెడీ ఉంది. మీరు ఇప్పుడు మీరు మన సౌత్ ఇండియా పొలిటికల్ జేఏసి పెట్టే ఉన్నారు వినోద్ గాలి గారు, ఇది ఆలోచన చేసి. ఓకే, హస్ లెఫ్ట్ ఇస్ లూక్రేటివ్ ప్రొఫెషన్. దీన్ని చాలా హైలైట్ చేయాలండి ఈ విషయాన్ని. ఎప్పుడు నిరంతరం దీన్ని మనము లైన్ లైట్ లో పెట్టాలి. రైట్, తర్వాత ఈ అజెండాలో కంపల్సరీ పొలిటీషియన్స్ అలాగే అజెండాలో రాబోయే ఎలక్షన్స్ లలో ఎప్పుడు వచ్చినా గానీ దీన్ని మనము హైలైట్ చేసి చూపిస్తూ ఉండాలి. డెఫినెట్గా మనము హైలైట్ చేస్తేనే గానీ వాళ్ళ దృష్టికి వస్తుంది. డెఫినెట్గా మారుతి గారు ఏ విధంగా చూస్తారు ఇప్పుడు? లాస్ట్ కు నిధులు కూడా లేక మనం నార్త్ ఇండియన్ కాలనీ లాగా ఉండే ప్రమాదం ఉంది ఇప్పుడు భవిష్యత్తులో. అంటే అండి, ఇప్పుడు వాళ్ళు ట్యాక్స్ పే చేయకుండా ఉన్నారంటే అది తప్పండి. గవర్నమెంట్ దానికి తగిన చర్యలు తీసుకోవాలి. ఒకవేళ వాళ్ళ వల్ల పే చేయకుండా పే చేసేదానికి వీలు కాకుండా ఉండి మన వల్ల పే చేస్తున్నాము అనే స్థితి మనకి ఉన్నదంటే, గాంధీ గారి సిద్ధాంతాల ప్రకారం లేని వాళ్ళకి అది చేయాలి. అదే మన ఇది అనుకుంటాను. బట్ వాళ్ళు మనం మాత్రమే ట్యాక్స్ పే చేసి అక్కడ వాళ్ళు పే చేయట్లేదు అన్నారంటే అది తప్పండి. ఎందుకంటే 75% ట్యాక్సెస్ గో ఫ్రమ్ సౌత్, 75% taxes go from south. రేపు ఆన్ పాపులేషన్ బేసిస్ ఇఫ్ దే గో హెడ్, మనం ఇచ్చామంటే అది మనకి గౌరవము వాళ్ళకనే ఇదిగా ఉంటుంది. వాళ్ళను
ట్యాక్స్ పే చేయగలిగి ఉండి చేయలేదు అన్నారంటే అది తప్పండి, అది గవర్నమెంట్ తగిన చర్యలు తీసుకోవాలి. అదేలాగా మన వల్ల వీలైతే మనం చేయొచ్చు, వాళ్ళ వల్ల వీలైతే వాళ్ళను మనకినే చేయాలి, ఎవరి వల్ల వీలైతే వాళ్ళు చేయాలి అనేది గాంధీ గారి సిద్ధాంతం. హెల్ప్ చేసే దాంట్లో మనకి ఆ శక్తి మనకి ఇచ్చిందంటే మనం చేసే దాంట్లో తప్పే లేదు, కానీ వాళ్ళు మనల్ని ఏదో వాళ్ళు పే చేస్తున్నారు కదా అన్నట్టుగా కాకుండా వాళ్ళు వాళ్ళ డ్యూటీని హక్కు ప్రకారం రావాలి. హక్కు ప్రకారం రావాలి ఏదండి, హక్కు ప్రకారం రావాలి, యాజ్ పర్ రైట్ కూడా రావాలి మనకు. చేయలేకుండా అంటే ట్యాక్స్ పే చేయలేకుండా అది వేరే విషయం, వాళ్ళకి లేదంటే వేరే విషయం. రిసోర్సెస్ ఎక్కువ ఉన్నాయి, ఎక్కడ ఉన్నాను అక్కడ వాళ్ళు వచ్చి హెల్ప్ చేసేలాగా ఉండాలి, నార్త్ కానీ సౌత్ కానీ అండి. ఇప్పుడు మనకి వచ్చి మన మన స్టాటిస్టిక్స్ ప్రకారం మనం సౌత్ లో జాస్తి పే చేస్తున్నారు, నార్త్ లో పే చేయట్లేదు అని చెప్తున్నారు కాబట్టి అది తగిన చర్యలు తీసుకుని దాన్ని సక్రమంగా సక్రమైన మార్గంలో పెట్టాలి. మీరు ఎట్లా ఇప్పుడు లాస్ట్ ఇట్లా ముగిస్తారు? హలో, సో ఒకటేనండి, ఇప్పుడు మనము చేయాల్సింది ఇవాళ పార్టీలకు అతీతంగా ఒక ఐక్య సంఘటనగా ఏర్పడాలి. రైట్. దక్షిణాదిలో ఎంపీల సంఖ్య ఇంకా పెంచుకునే విధంగా చర్యలు తీసుకోవాలి. రైట్. అదేవిధంగా ఇప్పుడు దేశానికి రెండవ రాజధానిగా అర్జెంటుగా హైదరాబాద్ను ప్రకటించే ప్రయత్నము, దక్షిణాదికి ఒక సుప్రీంకోర్టు బెంచి, అలాగే దక్షిణాది అభివృద్ధి మండలి. రైట్. గతంలో దక్షిణాది అభివృద్ధి మండలి ఉండే. రైట్. కానీ దాన్ని క్లోజ్ చేశారు. రైట్. ఇప్పుడు దాన్ని పునరుద్ధరించి దక్షిణాది అభివృద్ధి మండలిని ఖచ్చితంగా నిధులు కేటాయించి మాది కర్ణాటకలో ఏర్పాటు చేయాలి, చెన్నైలో సుప్రీంకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలి, హైదరాబాద్లో సెకండ్ క్యాపిటల్ ఏర్పాటు చేయాలి. అంతేకాకుండా ఇవాళ యూపీఎస్సి శాఖలు కానీ దక్షిణాది సపరేట్ మొత్తం అన్ని కేంద్ర శాఖలు యూపీఎస్సితో మొదలుకుంటే అన్ని కూడా మన రిక్రూట్మెంట్ బోర్డు మనకే ఉండాలి. సౌత్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు సపరేట్ ఉండాలి, సౌత్ యూపీఎస్సి ఒకటి ఉండాలి, సౌత్కు సంబంధించిన ఆల్ రిక్రూట్మెంట్ బోర్డ్స్ అన్ని కూడా సౌత్కు సంబంధించి స్టాఫ్ సెలెక్షన్ కమిషన్తో సహా అన్నీ కూడా ఉండాలి. అప్పుడు మాత్రమే దక్షిణాదికి న్యాయం జరుగుతుంది. అంతే తప్ప దక్షిణాది ఒక్క ప్రధానమంత్రి ఉండడానికి వీలు లేదు దేశంలో. ప్రధానమంత్రి ఒకవేళ దక్షిణాది వాడు ఉంటే ఉప ప్రధానమంత్రులు 5 ప్రాంతాలు, అట్లాగే ఉత్తరాది వాడు ఉంటే ఉప ప్రధానమంత్రులు 5 ప్రాంతాలకి. ఈ విధంగా పరిపాలన విభజన జరగాలి, అభివృద్ధి ఫలాలు దక్కాలి, పథకాలు సామాన్యం చేరాలి, అవినీతి రహిత సమాజం రావాలి, ఆ నిర్మాణం వైపు పోవాలి, అప్పుడే మనకు సమస్యల పరిష్కారం అవుతాయి. ఇది ఈరోజు మిడ్ డే పాలిటిక్స్లోని చర్చ, డీలిమిటేషన్ అండ్ 15th ఫైనాన్స్ కమిషన్. దే హార్మ్ఫుల్ టు సదర్ ఇండియా, ఎస్, బికాస్ ఫ్రమ్ 130 వీ మే గో టు 100 ఇఫ్ ఇట్ ఈస్ ఆన్ పాపులేషన్ బేసిస్. అట్ ది సేమ్ టైమ్ ది ట్యాక్సెస్ 75% of the taxes go from southern India. Again, if they try to distribute it on the population basis, it is southern India which is going to be grossly affected, and it will end up becoming another North Indian colony as was before, like a British colony. At the same time, all the offices, whether it is UPSC, railways or staff selection, everything should be decentralized and relegated to southern India, along with the popular demand of making Hyderabad as second capital, Supreme Court bench in Chennai, and all the other facilities to be equally distributed in Kerala as well as in Karnataka, along with they have to again at any cost revive Southern India Development Council. Until and unless they do, Southern India will always remain backward. Along with that, if the Prime Minister happens to be from Northern India, there should be equal distribution of power in the form of deputy prime ministers from all the other 4 regions. Only then what Ambedkar constitution has preached us, that there will be equality in all aspects, whether it is in welfare or development. Otherwise, Southern India is going to suffer. Idi ee roju midday politics loni charcha. మరో అంశంతో మీ ముందుకు డాక్టర్ తంగెల్ల శివప్రసాద్ రెడ్డి అలియాస్ డాక్టర్ టిఎస్పిఆర్. అవినీతిని అడ్డుకుందాం, ప్రజాస్వామ్యాన్ని రక్షిద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.